కల్పవృక్షం. కోర్కెలను తీర్చేది కల్పవృక్షమని ఇంచుమించుగా లోకములో అందరికీ తెలిసిన విషయమే. శాస్త్రాలలో దీన్ని గురించి ప్రస్తావింపబడినా నేటి కాలానికి అది కల్పనగానే మిగిలిపోయింది. కానీ ఈ కల్పవృక్షం అనేది ప్రతి ఒక్కరి హృదయంలో నిబిడీకృతమై ఉందని, సాధనతో ప్రతి ఒక్కరూ తమలో ఉన్న కల్పవృక్షాన్ని దర్శించి తమ కోర్కెలను సాధించుకోవచ్చనే విశ్వరహస్యాన్ని పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రారంభించిందే ఈ కల్పవృక్షం యూట్యూబ్ ఛానల్. మనందరం విధిగా గుర్తుంచుకోవలసిందేమంటే, ఎక్కడా లేనిది ఎవరమూ చెప్పలేము. ఈ సృష్టిలో ఉన్నదాని గురించి మాత్రమే ఎవరైనా చెప్పగలరు. నిజానికి అసామాన్యమైన ప్రతిభాపాటవాలు ఎవరు ప్రదర్శించినా, ఏ రంగంలో ఎవరు ఎన్ని సుసాధ్యాలు చేసినా, అదంతా ఈ విశ్వ పరిణామంలోని అంతర్భాగమే. మన శాస్త్రాలలో ఉన్న అపరిమితమైన జ్ఞానాన్ని ఎందరో గురువులు సామాన్య ప్రజానీకానికి పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, భాష్యాలు, శతకాలు, సూక్తులు లాంటి వివిధ రూపాలలో ఏనాడో అందించారు. విద్యా వ్యవస్థ సజావుగా సాగిన పాత సమాజంలో ప్రజలంతా సుఖశాంతులతోనే ఉన్నారు. విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైన ఈ ఆధునిక యుగంలో స్వార్థం, సంకుచిత ధోరణి విశ్వరూపం దాల్చి మనుషులు మృగాలుగా మారుతున్న ప్రస్తుత సమయాన అందరికీ అర్థమయ్యే వాడుకు భాషలో తమలో ఉన్న కల్పవృక్షం గురించి వీడియోల ద్వారా చెప్పాలనే ఈ ప్రయత్నం కూడా విశ్వం యొక్క ఏర్పాటే. మీ ఇంట్లో మీరు నేను చెప్పిన చిన్న చిన్న కార్యక్రమాలు ఆచరిస్తే మీ జీవితం అనూహ్యంగా అద్భుతంగా మారిపోతుంది. అందం, ఆరోగ్యం, ఆస్తులు, అంతస్తులు, వివాహం, కుటుంబం, వృత్తి, వ్యాపారాలు, వస్త్రాలు, ఆభరణాలు, రాజకీయాలు, పదవులు, ఒక్కటేమిటి, కల్పవృక్షం మీకు అన్నీ ఇస్తుంది. శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని సునాయాసంగా ఉపయోగించుకునే విధంగా కల్పవృక్షం ఇచ్చే వీడియో కానుకలు కోసం ఎదురు చూడండి. ఈ వీడియోల సమాచారం డైరెక్ట్గా మీకు అందాలంటే ముందుగా కల్పవృక్షం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమస్యల గురించి, కోరికల గురించి కామెంట్స్ రూపంలో ప్రస్తావించండి. ఆకలి వేసిన వాడికి ఆహారం అందించాలి కానీ ఆకలిని ఎలా జయించాలి అనే ఉపన్యాసం ఇవ్వటం సరికాదు. ఈ సూత్రం చదివి నేను ప్రభావితుడయ్యాను. అందువల్లనే మీరు ఆసక్తిగా ఎదురుచూసే వీడియోలు కల్పవృక్షం ద్వారా ఇవ్వాలని నా ఆకాంక్ష. మీ అందరి ఆదరాభిమానాలతో సమీప భవిష్యత్తులో కల్పవృక్షం తన మూల లక్ష్యాన్ని సాధించగలదని నా ఆకాంక్ష. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు బుధజన విధేయుడు చండిక సాంబశివరావు.